టీడీపీ జనసేన పొత్తు సంబరంలో సూపర్ ట్విస్ట్ ఇదే. పొత్తులో పెట్టుకోవడం సులువు, ఇద్దరు నేతలు కలుస్తారు, హ్యాపీగా చేయి చేయి కలుపుతారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అది అలాగే ఉంటుందా అంటే ఉండదు. ఎంత లోతుల్లోకి వెళితే అంతలా రాజకీయ వైరం ఉంటుంది. పైగా పై స్థాయిలో అధినేతలు ఆలోచించినట్లుగానే దిగువ స్థాయిలో నేతలు కూడా ఆలోచిస్తారు. మాకేంటి అన్నదే ఆ ఆలోచన. రాజకీయాలలో త్యాగాలకు ఎప్పుడూ తావులేదు. ఎవరైనా త్యాగపురుషుడు ఉన్నాడంటే తెర వెనుక బలమైన హామీతోనే అలా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఏపీలో చూస్తే పొత్తుల అవసరం ఉందని టీడీపీ జనసేన రెండూ గుర్తించాయి. అధికారంలో ఉన్న పార్టీని దించాలంటే విపక్షాలు చేతులు కలపక తప్పదు. ఎందుకంటే ఓటరు ఎప్పుడూ రెండు ఆప్షన్లనే చూస్తారు, మూడవది చూడరు. ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అన్నది ఒకటైతే, విపక్షంలో ఎవరిని ఎంచుకోవాలి అన్నది రెండవది. అక్కడ రెండు మూడు పార్టీలు పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్ల చీలిక ఉంటుంది. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ రాజకీయ దూరదృష్టి బహు గొప్పది. ఆయన ఎప్పుడో 2021లోనే ఇప్పటం సభలో ఇదే విషయం చెప్పారు. ఓట్లను చేల్చను, మళ్ళీ వైసీపీకి అధికారం దక్కనేయను అని. దానికోసం ఎందాకైనా వెళతామని కూడా చెప్పారు. అలా టీడీపీతో జనసేన పొత్తు రాజకీయ భావ సారూప్యతతో కుదిరింది. టీడీపీ కూడా పొత్తుల కోసం ఎదురు చూస్తోంది, కాబట్టి ఇది సాధ్యపడింది. సరే, రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి, మరి దిగువ స్థాయిలో ఓట్ల బదిలీ జరుగుతుందా అంటే అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దానికి కారణం రెండు పార్టీలు ఒకే చోట బలంగా ఉండడం, ఒకే సీటుని ఆశించడం. ఇది ఎక్కువగా గోదావరి జిల్లాలలో కనిపిస్తూ ఉంటే అటు ఇటుగా ఏపీ అంతా ఇలాగే ఉంది. టీడీపీకి కోస్తా ప్రాంతం కంచుకోటగా ఉంది. ఇక్కడ 7 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఎప్పుడూ టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తాయి. 2019లో మాత్రం జనసేన రేఖతో దానికి గడ్డిపడింది. జనసేన టీడీపీ ఓట్లు చీల్చింది కూడా ఇక్కడే. దాంతో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి పొత్తు ఉంది కనుక ఓట్లు బదిలీ అవుతాయని అనుకుంటున్నారు. కానీ జనసేన టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న సీట్లలో పేచీ స్టార్ట్ అవుతుంది. అది రాజమండ్రి రూరల్ నుంచి మొదలు పెడితే రాజోలు, అమలాపురం, నర్సాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, అర్బన్, తాడేపల్లిగూడెం ఇలా చాలానే ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలో తీసుకుంటే గాజువాక, భీమిలి, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట వంటి చోట్ల రెండు పార్టీల మధ్య సఖ్యత కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయి. విజయనగరంలో చూసుకుంటే నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం సీట్లను జనసేన ఆశిస్తోందని ప్రచారం ఉంది. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాండిడేట్లు ఉన్నారు. దాంతో రాజకీయంగా వర్గపోరు తప్పదని అంటున్నారు. శ్రీకాకుళంలో ఎచ్చర్ల, పలాస, పాతపట్నం, పాలకొండ సీట్ల మీద జనసేన కన్ను ఉంది. ఇక్కడ గట్టి అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. దీంతో రెండు పార్టీలలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండో వారు సహకరిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఓట్ల బదిలీ సాఫీగా సాగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని జనసేన నేత పై స్థాయిలో నాయకులు కలిసినట్లుగానే క్షేత్రస్థాయిలో కేడర్ కూడా ఒకటిగా పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు. వైసీపీ దుష్ట పాలనను అంతం చేయాలంటే చేతులు కలపాలన్నది రెండు వైపుల నుంచి ఉన్న కార్యకర్తలకు తెలుసు అని అంటున్నారు. నాగబాబు చెప్పారు కానీ అనుకున్నంత సులువు అయితే కాదు అని అంటున్నారు. మొదటే చెప్పినట్లుగా రాజకీయాలలో త్యాగాలు ఉండవు, పైగా ఎవరి కోసం ఎవరు ఆగేది ఉండదు. ఈసారికి జనసేనకు మద్దతు తెలిసి వచ్చేసరికి చూసుకుందామనుకునే అమాయకపు రాజకీయం రోజులైతే లేవు కావు అని అంటున్నారు.